ఫైవ్ ఇయర్స్ ఇప్పటికే మన భారతదేశ వ్యాప్తమైనటువంటి కొన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ క్రిస్మస్ వేడుకలు తర్వాత న్యూ ఇయర్ వేడుకల మీద ఆంక్షలు పెడతాం జరిగింది ఈ వేలో ఢిల్లీ కర్ణాటక అయితే క్లియర్ చాలా క్లారిటీగా చెప్పారు వాళ్ళు అయితే అసలు ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ కూడా ఎంటర్ అయింది ఈ కోవిడ్ దానికి సంబంధించి ఒమిక్రాన్ కేసులు పెరుగుతోంది ఒక రోజులోనే ఏకంగా నిన్నో మొన్న పద్నాలుగు కేసులు పన్నెండు కేసులు వచ్చిన నిన్న నిన్న ఐ సో ఇక ఇమీడియట్గా ఈ కోవిడ్పై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు ఇక మరుక్షణం ఆలోచించకుండా మీరు రాబోతున్నటువంటి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జనాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అసలు ఫెస్టివల్స్ బయట సెలబ్రేషన్స్ జరపాలా వద్దా క్లబ్లు పబ్లు మాల్స్ హాల్స్ మిగతా ప్రార్థనా మందిరాలు వీటన్నిటి జనాలు అసలు ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ అన్నది మీరు క్లారిటీ ఇవ్వండి ఎలా ఉండబోతున్నారు అండ్ ఎలా ఉండాలి వెళ్ళాలా లేదా అండ్ ఎవరిది మొత్తం కూడా రెడీ చేసి ఇవ్వండి ఖచ్చితంగా ఆంక్షలు అయితే విధించాల్సిందే పొజిషన్ చేయి ఉంది అని చెప్పేసి హైకోర్టు చూడటం జరిగింది ఐమ్ షూర్ న్యూఇయర్ వేడుకలు ఈసారి అయితే భారతదేశ వ్యాప్తం కూడా ఉండబోవు ఏది బయట పెద్ద పెద్ద రిసార్ట్లని క్లబ్బులని పబ్లని బార్ అండ్ రెస్టారెంట్లని లేదంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ లైక్ ఇవైతే ఉండబోవటం లేదని నాకైతే అనిపిస్తూ ఉంది ఒకవేళ అలా గనక ఏ ప్రభుత్వం కానీ ఒప్పుకున్నా ప్రజలు మాత్రం అలా వెళ్ళొద్దని చెప్పేసి నా రిక్వెస్ట్